ఆర్థిక సామాజిక సమానత్వాన్ని చాటిచెప్పే గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ స్పష్టం చేశారు. హైకోర్టు ఆవరణలో హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం బలమని, అలాంటి రాజ్యాంగ దినోత్సవాన్ని ఏటా నిర్వహించుకోవటం మంచి సంప్రదాయమని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు క్రమశిక్షణతో కూడిన విలువలను మన రాజ్యాంగం బోధిస్తుందని చౌహాన్ పేర్కొన్నారు. We speak of women's rights, whether it is in the Sabarmala case or in triple talaq. We speak about the rights of the sexual minority because, as the Constitution tells all of us, sacred duty to usher in a social, economic and political revolution and to ensure that every citizen of our country has the protection of the longest constitution of the world.